అమృతధార ఖడ్గధార. సత్యమిచ్చేది అసత్యం నుండి విడుదలే. ఒకరికి శ్రద్ధ ఉండడం, మరొకరికి లేకపోవడం ఎందుకు సంభవిస్తుందో మనకు తెలియదు. ఈ సంవాదంలో శ్రద్ధ యొక్క మూలాన్ని చర్చిస్తాడు శ్రీ నిసర్గదత్త మహారాజ్. సత్యదర్శనం వల్ల మన జీవితాలకు ఒరిగేదల్లా అసత్యం నుండి విముక్తి మాత్రమే. అయినప్పటికీ కొందరు శ్రద్ధాళువులు సత్యదర్శనానికై తమ జీవితాన్ని అంకితం చేయడానికి కారణం అదొక్కటే. మనిషి చెర అంటే అతడి దుఃఖం నుంచి విముక్తి కలిగిస్తుంది కాబట్టి, ఆ విధంగా అపరిమితమైన ఆనందం అనుగ్రహిస్తుంది కాబట్టి. నిసర్గ శ్రద్ధ కలిగి ఉన్నావంటే నీవు ఏ మార్గం ఎంచుకున్నా అది నిన్ను నీ లక్ష్యం వద్దకు చేరుస్తుంది. నీ శ్రద్ధే నిర్ణయాత్మకమైన కీలకాంశం అన్నారు. అప్పుడు పృచ్ఛకుడు అడిగాడు, ఈ శ్రద్ధ యొక్క మూలమేమిటి అని. దానికి నిసర్గ అన్నారు, పర్వతాల మధ్య ప్రవాహంలో పుట్టిన చేప మళ్ళీ అక్కడికే చేరాలని ఎలా ప్రయత్నిస్తుందో, పక్షి తన సొంత గూటికే తిరిగి వెళ్ళాలని ఎలా చూస్తుంటుందో, స్వస్థానానికి చేరుకుందామనే సహజేచ్ఛే మనిషిలోని ఈ శ్రద్ధకు కారణం. పండు పక్వమైనప్పుడు అందులోని గింజ భూమి చెంతకు చేరిపోతుంది. పక్వం అవ్వడమే సమస్తమును. అప్పుడు పృచ్ఛకుడు అడిగారు, ఏది నన్ను పక్వం ఉండేటట్లు చేస్తుంది, నాకు మరింత అనుభవం అవసరమంటారా అని. దానికి నిసర్గ అన్నారు, నీకు అవసరమైన అనుభవం అంతా ఉండనే ఉన్నది. లేకపోయినట్లయితే నువ్వు అసలు నా వద్దకు వచ్చి ఉండేవాడివే కాదు. మరింత అనుభవాన్ని పోగేసుకోనక్కర్లేదు. సరికదా, నిజానికి నువ్వు ఇప్పుడు అనుభవాన్ని దాటి వెళ్లాల్సి ఉంది. ఈ సమయంలో నువ్వు ఏ ప్రయత్నం చేసినా, ఏ సాధన మార్గాన్ని అనుసరించినా అది మరింత అనుభవాన్ని కలుగజేస్తుందే గాని నిన్ను అవతలకి కొంపోదు. గ్రంథపఠనము నీకు అక్కరకు రాదు. అవి నీ మనసును సుసంపన్నం చేయగలవే గాని వ్యక్తిగా నువ్వు ఇప్పుడు ఎట్లా ఉన్నావో అట్లానే ఉంచేస్తాయి. భౌతికంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ నీ అన్వేషణ ద్వారా ఏదో ఫలితం లభిస్తుందని నీవు ఆశిస్తున్నావంటే అసలు విషయం అర్థం కాలేదన్నమాట. సత్యం నీకేమీ వనగూర్చదు, నీకే కొత్త హోదాను కల్పించదు, ఎవరిని నీకు స్వాధీనపరచదు. దొరికేదల్లా సత్యం ఒక్కటి, నీ అసత్యం నుండి విడుదలను. అప్పుడు పృచ్ఛకుడు అన్నాడు, సత్యం కనుగొన్నానని నాకెప్పుడు తెలుస్తుంది అని. దానికి నిసర్గ ఇలా చెప్పారు, ఇది సత్యం ఇది అసత్యం అనే భావం జనించకుండా పోయినప్పుడు. సత్యం నేను సత్యాన్ని అని నొక్కి వక్కాణించదు. అసత్యాన్ని అసత్యంగా గమనించి తిరస్కరించినప్పుడు సత్యదర్శనం దానంతటా అదే సంభవిస్తుంది. అసత్యం ఎడల మనసు గ్రుడ్డిదై ప్రవర్తిల్లినంతకాలం సత్యాన్ని అన్వేషించడం వ్యర్థం. మనసు నుంచి అసత్యం పూర్తిగా వదిలిపోతేనే సత్యం ఉదయించగలదు. వాస్తవాన్ని వెతకదలుచుకుంటే నువ్వు అన్ని రకాల నేపథ్యాలు, అన్ని సంస్కృతులు, అన్ని ఆలోచనలు, అనుభూతుల మోసల నుండి విడుదల పొందాలి. ఆఖరికి పురుషుణ్ణి, స్త్రీని, ఆ మాటకొస్తే మానవ జాతికి చెందినవాణ్ణి అనే విషయం కూడా విస్మరించాలి. ఈ జీవిత సాగరంలో అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, మనుషులు ఒక్కరే కాదు. అందువల్ల ముందు నిన్ను నువ్వు మర్చిపో. నిన్ను గురించిన ఏ ఆలోచన నేను అది అని కానీ, ఇది అని కానీ, ఫలానా అని కానీ ఏది రానివ్వకు. నీ గురించి, నీ క్షేమాన్ని గురించి, భౌతిక ఆధ్యాత్మిక విషయాలను గురించి ప్రతి కోరికలోనూ, అది స్థూలమైన సూక్ష్మమైన, అది సాధించాలని, ఇది సాధించాలని సమస్తము వదిలేయి. నీవు ఇక్కడిక్కడే సంపూర్ణ మానవుడివి. నీకు అవసరమైనది ఏది లేదు. దీని అర్థం నువ్వు అనాలోచితంగా, బుద్ధి తక్కువగా జీవించాలని కానీ, రేపు అనేది లేకుండా అంతా వ్యయపరుచుకోమని, నిర్లక్ష్యంగా బ్రతకమని కాదు. నిన్ను గురించి నువ్వు పడే మౌలికమైన ఆదుర్దాను మాత్రం వేయడమంటున్నాను. నీకు నీ వాళ్లకు ఒకంత తిండి, బట్ట, వసతి అవసరం. కానీ ఈ అవసరాలు ఉండటం వేరు, పేరాశ ప్రబలడం వేరు. ఉన్నవాటితో సర్దుకుపోవడం నేర్చుకో. నువ్వు ఊహించినట్లు ఉండాలని ఆశించకు. అధికమైన ఆశ కలిగి ఉండడం ఆధ్యాత్మికుడికి తగదని అంటారు. భగవంతుణ్ణి దర్శింపజేసుకోవాలని ఆశించడం, అందుకోసం కృషి సల్పడం అత్యాశ కాదా అనే సందేహం మనకు జనించవచ్చు. దానికి నిసర్గదత్త మహారాజ్ ఏమంటారో చూద్దాం. పృచ్ఛకుడు అన్నారు, ఆధ్యాత్మికత నెలకొనడానికి మనిషి అత్యాశ నుండి విడిపడి తీరాలి అని అంటే, సాధకుడికి ప్రేరణ కలిగించి ముందుకు నడిపించేది ఏది? మనిషి అయిన వాడు విముక్తి సాధించడం అత్యవసరమని యోగశాస్త్రం ఘోషిస్తున్నది. కానీ ఈ దర్శనాభిలాష అన్ని ఆశల్లోకి అతిపెద్ద ఆశ కాదా అని అన్నారు. దానికి నిసర్గ అన్నారు, అత్యాశ వ్యక్తిగతమైనది, మరి విముక్తేమో
ఈ వ్యక్తి అనే వాని నుండి స్వేచ్ఛను అందడం. విముక్తిలో ఈ సాధకుడు కానీ అతడు సాధించబూనిన వస్తువు కానీ ఉండవు. శ్రద్ధ కలిగి ఉండటం వేరు, తాను పడిన కష్టానికి ఫలితం ఆశించడం వేరు. శ్రద్ధ అనేది అసత్యమైన దాని నుండి, అనవసరమైన దాని నుండి, వ్యక్తిగతమైన దాని నుండి మనిషి అంతరంగంలో కలిగిన ఖాళీ స్థలం యొక్క అభివ్యక్తీకరణ అని తెలుసుకోండి.